చలో ఆత్మకూరుకు టీడీపీ వైసీపీ పోటాపోటీ పిలుపునిచ్చాయి. దీంతో గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే రెండు పార్టీలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇక గుంటూరు జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. ఓటీ సాంబా. రాజశ్రీ, చలో ఆత్మకూరు నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. గత 9 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులోనే పునరావాస కేంద్రం ఒకటి ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తల చేతిలో దాడులకు గురైన టీడీపీ బాధితులకు ఇక్కడ పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 10వ తారీఖు వరకు కూడా డెడ్లైన్ విధించి ఆ గ్రామాల్లో మామూలు పరిస్థితులు రాకపోతే చలో ఆత్మకూరు చేపడతామంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులు ప్రభుత్వంలో కూడా ఎలాంటి మార్పులు రాకపోవడంతో కూడా ఈ రోజు చలో ఆత్మకూరుకి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. అయితే తెలుగుదేశం పార్టీ చలో ఆత్మకూరు కార్యక్రమానికి సిద్ధమైంది నేపథ్యంలో కూడా పోటీగా వైసీపీ కూడా ఈరోజు మేము కూడా చలో ఆత్మకూరు వస్తున్నాము, గత 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ బాధితులను కూడా తాము గ్రామాలకు తీసుకొస్తామంటూ కూడా వాళ్ళు పోటీ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. ఇవి ఇద్దరు పోలీసులకు అనుమతి కావాలని కోరగా అనుమతి లేదంటూ ఇప్పటికే పల్నాడు వ్యాప్తంగా అదేవిధంగా గుంటూరు నగరం మొత్తం కూడా 144 సెక్షన్ విధించి తెలుగుదేశం పార్టీ నేతలను కూడా ఇప్పటికే హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. మరి అసలు పునరావాస శిబిరం సమీపంలోకి టీడీపీ నేతలు కానీ మీడియాను సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియాను సైతం కూడా ఆంక్షలు విధించి ఆ కార్యక్రమంలో కవర్ చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఇక్కడ బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లోకి అయితే ఎన్టీఆర్ భవన్ దాదాపు 100 నుంచి 200 మంది పోలీసులు చుట్టుముట్టి కార్యాలయాన్ని కంట్రోల్లోకి తీసుకొని కనీసం కార్యాలయంలో పనిచేసి అటెండర్లను సిబ్బందిని కూడా కార్యాలయంకు లోకని వెళ్లకుండా అక్కడ ఒక ఎస్పీ స్థాయి అధికారిని అక్కడే బందోబస్తు ఏర్పాటు చేసి గుంటూరు నగరం మొత్తం కూడా పోలీసులు మయం చేశారు. ఇప్పటికే గుంటూరు కృష్ణా జిల్లాలోని ముఖ్య నేతలు మొత్తం కూడా అవసరం చేయడంతో కూడా ఎవరిని ఇళ్లలో నుంచి బయటికి రానియకుండా ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో అణిచివేయాలి, ఆ చలో ఆత్మకూరు అనేది తెలుగుదేశం నేతలు ఎవరూ బయటికి రాకుండా చూడాలనేది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పోలీసులు తమ కర్తవ్య దీక్షలో కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలోని దాదాపు ఇక్కడ మన ప్రస్తుతం ఉన్న అరండల్పేటలోని పునరావాస శిబిరం వద్ద ఆ శిబిరానికి దరిదాపుల్లో నాయకుల్ని మీడియా నెవరిని కూడా అనుమతించకుండా పూర్తి స్థాయి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే శిబిరం ఇన్ఛార్జి గత 10 రోజులుగా శిబిరం ఇన్ఛార్జిగా ఉన్న గద్దె రామ్మోహన్ రావు నలుగురు శిబిరం ఇన్ఛార్జిగా ఉన్నారు. గద్దె రామ్మోహన్ రావును సైతం కూడా శిబిరం వద్దకు వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే గత రాత్రి మాజీ మంత్రి ఆలపాటి రాజా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు సైతం కూడా శిబిరంలోనే బస చేసి బాధితులకు అండగా ఉన్నారు. అయితే శిబిరం వద్ద ఇప్పుడే గద్దె రామ్మోహన్ రావు సార్ చెప్పండి, ఇప్పుడు అసలు ఇలా చలో ఆత్మకూరు కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ఇంత ఆక్షలు ఇంత అడావడి ఇంత అవసరం? అంటే నేను నాకు అనిపిస్తూ ఉంది, ఇదే పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేయకుండా గ్రామాలని కాపాడటానికి వీళ్ళ గ్రామాల్లో ఉంచి ప్రజల్ని రక్షిస్తే మనందరం అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఇక్కడ ఒక కనీసం మీడియా లోన నిరాశ్రయిన వ్యక్తులు లోన ఉన్నారు. వాళ్ళు ఏ విధమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళకి టిఫిన్లు వెళ్ళినాయా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారని కనీసం ప్రెస్ ద్వారా ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. కనీసం ప్రెస్ను కూడా రానియకుండా ఇంత నిరంకుశత్వం ఎప్పుడు కూడా నా జీవితం, నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఈ రోజున ప్రధాన లీడర్లందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నాళ్ళు చేస్తారు? ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు. కానీ ఎప్పటికైనా మేము రోడ్ల మీద రావాల్సిందే, వచ్చి వాళ్ళని ఎవరైతే గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, గ్రామాల్లో వాళ్ళు ఆత్మస్థైర్యం కోల్పోయి వాళ్ళు అక్కడక్కడ దౌర్జన్యాలకు బలయ్యి వాళ్ళు గ్రామాలు వదిలిపెట్టి బయట తిరుగుతున్న వాళ్ళని ఆ గ్రామాల్లో చేర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ పరంగా మేము తీసుకోవాలనుకుంటున్నాం. దానికి పోలీసు వ్యవస్థతో మమ్మల్ని ఆపటం అనేది ఇది మంచి విషయం కాదు. అది ఇవాళ ఆపుతారు, ఎప్పటికైనా మేము వెళ్ళి ఆ గ్రామాలకు వెళ్ళేదే. ఎప్పటికైనా అది ఈ రోజు అవుద్దా రేపు అవుద్దా అనేది కంటే పోరాటం అనేది ఆగదు. దీనికి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని నేను కోరుకుంటాను. ఈరోజు చలో ఆత్మకూరు తెలుగుదేశం దాదాపు 9 రోజుల క్రితం పిలుపునిచ్చింది. నిన్న వైసీపీ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తాన్ని హౌస్ అరెస్ట్ చేసింది. ఇప్పటికీ వైసీపీకి సంబంధించిన ఒక్క నాయకుని కూడా అరెస్ట్ చేయకపోవడానికి మీరు ఎలా చూస్తారు?
అంటే ఇది అది అదెంత కుట్రపూరితం అండి. పాలక పక్షం కూడా చెలో ఆత్మకూరు ఇచ్చిందంటే అది హాస్యాస్పదం. ప్రజలు కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఇవాళ చెలో ఆత్మకూరు వాళ్ళు ఇచ్చే బదులు వీళ్ళందరినీ కూడా ఆరోజున గొడవలు జరగకుండా ప్రభుత్వం కనుక బాధ్యత వహిస్తే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గొడవలు జరగకుండా ఆపాల్సిన శక్తి ఉన్న ప్రభుత్వం ఎందుకు ఆపలేదు? అంటే గొడవలు ఎంకరేజ్ చేసింది. ఈ రోజున వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే వాళ్ళు ఏమి ఎప్పటి చేయలేదు కదా. వాళ్ళు వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయాలి? ఊను ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఇద్దరు వెళ్తే అక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవద్దని చెప్పి ఇవన్నీ కూడా మేము చేస్తున్నామని పోలీసులు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ కుట్ర, ప్రభుత్వం యొక్క కుట్ర. మరి ఈ రోజున అసలు లోనకి ప్రశ్న కూడా వెళ్ళిపోవటం అనేది చాలా దురదృష్టకరం. అందువలన దీన్ని ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. దీనికి ఇది నేషనల్ మీడియాకు కూడా, కేంద్రానికి, రాష్ట్రపతి గారు కూడా దీన్ని చేరవలసిన అవసరం ఉంది. నాయకుల్ని కనీసం వాళ్ళని పరామర్శించడానికి వారికి బాధ్యత, మేము 10 రోజులు బట్టి వారి బాధ్యత వహిస్తున్నాం. వాళ్ళు ఏళ్ళకి భోజనం పెట్టడం, వాళ్ళ కుటుంబ విషయాలు తెలుసుకుని ఇవన్నీ చేస్తున్నాం. ఇవాళ అలాంటిది ఎవరి కాళ్ళని విడదీసి వాళ్ళకి భోజనాలు వెళ్ళినా కూడా లేదో, వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా అని కూడా చూడకుండా, ప్రశ్న కూడా వెళ్ళకుండా, నాయకులు ఎవరిని వెళ్ళకుండా, ఈ బజార్లో ఉన్న సామాన్య ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్ళ వాళ్ళు కూడా బయటకు రానిట్లేదు, లోనికి వెళ్ళినట్లేదు. ఇది ఎక్కడ ఎక్కడ కూడా అర్థం కాని పరిస్థితుంది. ఈ శిబిరంలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారని స్వయంగా హోంమంత్రి ప్రకటన చేసింది. పెయిడ్ ఆర్టిస్టులని కాపాడటం కోసం ఇంతమంది పోలీసులు, ఇంతమంది బందోబస్తు అవసరం? అదే పెయిడ్ ఆర్టిస్టులు అనటంలోనే ఆవిడ ఆవిడ వ్యక్తిత్వం బయటపడుతూ ఉన్నారు. ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నవారు అందరినీ కాపాడవలసిన వారు, శాంతి భద్రత కాపాడవలసిన వారు, నిరాశలేని వ్యక్తిని, వాళ్ళు ఎంతో దీనావస్థలో వాళ్ళ ఆస్తులు కోల్పోయి భార్య పిల్లలు కోల్పోయి ఉన్న వాళ్ళని ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులు అనటంతో అది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. దానికంటే కూడా ఇంతమంది పోలీసులను ఉపయోగించేది నాకు మళ్ళీ అనిపిస్తుంది. ఇంతమంది పోలీసులను ఉపయోగించేది ఏదో వాళ్ళు ఆ గ్రామస్తులను కాపాడటం ఉపయోగిస్తే అందరు సంతోషపడేవాళ్ళు. ఇది మొత్తానికి ప్రభుత్వం పోలీసుల ద్వారా తమ చెలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఈ రోజుకి కట్టడి చేయాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా, ఇప్పుడు కాదు రేపు కాదు ఎల్లుండైనా సరే ఎప్పటికైనా బాధితులు తీసుకొని పల్నాడులోని గ్రామాలు మొత్తానికి తప్పకుండా తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్ళి తీరతారని కూడా చెబుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మీడియాను సైతం కూడా కట్టడి చేసే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా గద్దె రామ్మోహన్ రావు గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఈరోజు తమ నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా బాధితులు, పల్నాడు బాధితులు తీసుకొని చెలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లి తీరతామని కూడా చెప్తున్నారు. 8 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం వద్ద నుంచి బయలుదేరి 9 గంటల శిబిరం వద్దకు రానున్నారు. 9 శిబిరం వద్ద బాధితులు తీసుకొని చెలో ఆత్మకూరు కార్యక్రమానికి బయలుదేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇది మొత్తానికి గుంటూరు శిబిరం వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియోస్.